పొలిటికల్ ఇష్యూ, వైఎస్ఆర్సీపీ నుంచి ఈ జంపింగ్ జపాన్స్ ని ఆపే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? నిన్నటికి నిన్న పోతుల సునీత, అలాగే మన మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ కేటగిరీ బీదా మస్తాన్ అంటారు, ఇంకా చాలా మంది ఎంపీ క్యాండిడేట్స్ ఇద్దరు అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళిద్దరికే అవకాశం ఇంకా ఉండడానికి. ఇంకా వాళ్ళు కూడా వెళ్తే నాకు తెలిసి ఇంకా ఇక్కడ ఏంటంటే ఒకేసారి అంటే ఎన్నికలు లేకుండా ఒకేసారి వెళ్ళారంటే ఇక్కడ పార్టీ దాన్ని యాంటీ డిఫెక్షన్ లో అంటారు. మీరు 2/3 కంటే ఎక్కువ వెళ్ళాలి. 2/3 కంటే ఎక్కువ అంటే 11 లో 2/3 అంటే 8 or 9 వెళ్ళాలా. వెళ్ళి ఒకే పార్టీకి వెళ్ళాలా. ఓకే, ఒకే పార్టీకి వెళ్ళాలంటే ఇక్కడ గొడవ ఏంటి వచ్చిందంటే బీజేపీ ఏమో నాకు కొన్ని కావాలంటుంది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పరిమళ నత్వాని ఉన్నాడు. నాగబాబు కూడా కావాలి జనసేన ఖాతాలో, జనసేన ఖాతాలో ఒకటో రెండో జనసేన ఖాతాకు కావాలి. బీజేపీ ఏమో మరి మాకు కావాలంటుంది, టీడీపీ కూడా కావాలి. సో ఒకే పార్టీకి 9 మంది వెళ్తే ఎట్లా కష్టమవుతుంది కాబట్టి 3 పంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, రాజీనామా చేస్తారు. వీళ్ళతో రాజీనామా చేయించి వీళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఏదో ఒకటి ముట్ట చెప్పి వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. లేదు వీళ్ళకే మీకు రాజీనామా చేయండి, మిమ్మల్ని ఎన్నుకుని పంపిస్తాము, మా ఖాతాలో ఉండాలి అని. అక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వక్ఫ్ బోర్డు బిల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. సో ఎన్డీఏకి ఆహా వైసీపీ మనకి ఎదురు తిరుగుతుంది అనేది ఒకటి ఉంది. సో ఆ ఉన్న 11 MPలు మన కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ చేత రాజీనామా చేయించి రీఎలక్ట్ చేయించడం కానీ లేదా ఎన్ బ్లాక్ గా కావాలంటే బీజేపీ మాకు 8 మంది మాకు కావాలి, ఎందుకంటే బీజేపీకి షార్టేజ్ ఉంది కాబట్టి మాకు వస్తే బాగుంటుందని బీజేపీ అనుకుంటుంది. అరే నేను కష్టపడి ఇక్కడ నేను పార్టీని గెలిపించాను, ఈవీఎం ట్యాంపర్ చేసి నాకు కావాలని చంద్రబాబు నాయుడు అనుకుంటారు. అచ్చా పవన్ కళ్యాణ్ కూడా నా అన్నకో నా తమ్ముడికో ఎవరికో వాళ్ళకో పంపించాలనుకుంటారు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఇంతమంది వలసలు వెళ్ళిపోతే పార్టీ ఎలా సస్టైన్ ఎందుకు, పార్టీ సస్టైన్ కావట్లేదని కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా పార్టీ ఫ్యూచర్ లేదనుకుని వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఇందాక చెప్పినట్టు 164 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యింది, ఫార్మ్ 20 ఎందుకు అప్లోడ్ చేయట్లేదని లెక్కించిన ఓట్లకి దీనికి ఎన్ని కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఏమంటే అప్పుడు అదే ఇది ఏమైనా పెద్ద కేసు అయ్యి మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ గెలిచే ఆస్కార్, ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే మళ్ళీ ఎన్నికలు తధ్యమండి, ఇది రాసిపెట్టుకోండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 164 మంది 21 మంది కలిసి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు తధ్యం, ఎందుకంటే రుజువు అయిపోతుంది ఈ ఎన్నికలు దొంగిలించబడ్డ ఎన్నికలు, రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కొని చేసిన ఎన్నికల ప్రక్రియ అని రుజువు అయిపోతుంది, ఎన్నికలు తధ్యం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమైనా ఆదేశాలు ఇస్తారో అప్పుడు ఈ వలసలు ఉండవు, ఇంకా అప్పుడు అందరూ సార్ సార్ అని మళ్ళీ ఎండబడతారు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే సీన్ మారిపోతుంది. బట్ ఓకే, బట్ ఈ ఈ కష్టకాలంలో నాయకుడు తమకి 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఇచ్చారు, వాళ్ళకి ఒక పొజిషన్ ని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ లో అనే ఆలోచన ఈ వెళ్తున్న నాయకులకు కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు. మొన్న మేయర్, ఏలూరు మేయర్ ఆవిడ టీడీపీ నుంచి వచ్చారు, రాగానే ఇక్కడ మేయర్ అయ్యారు, ఇక్కడ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళి టీడీపీలో జాయిన్. ఈ దీన్ని ఎలా చూడాలి, ఈ ఎన్నికలు 164 మ్యాండేట్ సక్రమం కానప్పుడు డౌట్ ఏమొస్తుందంటే జగన్ గారు లండన్ వెళ్తున్నారు, ట్రిప్ ఉంది సూన్, ఆయన వచ్చే వరకు అసలు వైసీపీలో ఎవరైనా ఉంటారా ఉండరా అనేది కూడా ఒక డౌట్. ఆయన మొత్తం పార్టీ ఇంటాక్ట్ ఉండాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటో మనం చూద్దాం, అసలు ఈ ఎన్నిక ఏంటి, ఈ కథ ఏంటి, ఫార్మ్ 20 ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, ఏంటి అందరూ ఫార్మ్ 20 అప్లోడ్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని ఒక ఇచ్చేసేసి ఇస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం షేక్ అవుతుంది, దేశం మొత్తం షేక్ అవుతుంది. సో వీళ్ళకి ఇక లాయల్టీ విషయం అంటారా, 100 కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు 1000 కోట్లకు పోతాడు, 1000 కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు 10,000 కోట్లకు అమ్ముడు పోతాడు, 10,000 కోట్లకు కూడా అమ్ముడుపోయినాడు ప్రాణానికి నెత్తి మీద కత్తి పెట్టి అమ్ముడు పోతాడు అన్నారు. మరి వాళ్ళని ఏం చేసి చేస్తున్నారో లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వెళ్తున్నారో మనకి తెలియదు, కానీ లాయల్టీ కూడా ఒక బ్యారియర్ ఉంటుంది కదా, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటారు, వాళ్ళకి ఏం పరిస్థితులు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఈ మేయర్స్ ఈ అన్ని కార్పొరేషన్స్ లో కావాల్సిన ఆల్మోస్ట్ మ్యాండేట్ వైసీపీకి ఎక్కువగా బలం ఉంది, బట్ ఈ స్థాయిలో ఇప్పుడు వలసలను ఎంకరేజ్ చేస్తున్న టీడీపీకి సంబంధించి చూస్తే వాళ్ళకి అంత 161 మెజారిటీ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు ఫేక్ మ్యాండేట్ కాబట్టి
ఎప్పుడైతే మీ ఫేక్ మ్యాండేట్ ఉన్నదో, మీ ఫేక్ మ్యాండేట్ మీరు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, కింద పునాదులు లేకుండా గాల్లో ఉన్న పేకమేడ 164, సో కింద పునాదులు కట్టాలా. అంటే ఏంటి, ఈ కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేసుకోవాలి, అప్పుడు పునాదులు బలపడతాయి, అప్పుడు ఇది కూడిపోకుండా ఉంటది. రైట్. నిన్న మొన్న మీరు చూసుంటారు జత్వానికి సంబంధించి ముంబై నటిని బాగా వేధించారు అని చెప్పి, అప్పుడు కూడా ఈ మీడియా సంస్థలు ఉన్నాయి, అప్పుడు కూడా ప్రతిపక్షంలో టీడీపీ ఉంది, సడన్ గా తెర మీదకి వచ్చింది, వైసీపీ నుంచి దీనిపై పెద్దగా ఎవరు మాట్లాడుతున్న పరిస్థితులు లేదు, అదంతా కూడా ఫేక్ అని చెప్పి కొట్టిపారేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు గోరంట్లో ఉదంతం అప్పుడే విపక్షంలో ఉండడం వచ్చింది, దానికి ఎవరు అడ్డు చెప్పలేదు కదా. అట్లాగే గంట అరగంట కొన్ని ఉదంతాలు ఉన్నాయి, అవి కూడా బయటపడినాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆ రోజున జరిగింటే వదులుకుంటారా తెలుగుదేశం మీడియా? తెలుగుదేశం మీడియా ఊరుకోరు కదా, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు కదా. సో ఈ రోజున ఆమె మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే, ఆమె గతంలో కొంతమంది వ్యాపారవేత్తల పిల్లలతో ప్రేమాణ నడిపి వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. ఐఏఎస్ ఐపీఎస్ ల పాత్ర ఉంది ఇందులో, ఒక నాయకుడు దీని వెనక ఉండి నడిపించారు, వేధించారు అని చెప్పి పదే పదే వైసీపీలో ఉన్న కొంతమంది పెద్దల పైన ఎందుకు టార్గెటెడ్ గా స్టోరీస్ నడపడం గానీ ఆరోపణలు చేయడం గానీ జరుగుతుంది? అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఫర్ అది నిజంగా జరిగిందా లేకపోతే ఆమెను తీసుకొచ్చి అలా చెప్పిస్తున్నారా మనకైతే తెలియదు. డెఫినెట్ గా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే వైసీపీ మీద నడుస్తుంది. వైసీపీ మీద నడుస్తుంటే ఇప్పుడు ఏమి చేయని అమ్మాయి వచ్చి ఇలా చేశారు నన్ను వేధించారని చెప్పంటే చెప్పదు. డబ్బు కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉండి వచ్చి చేస్తే వాళ్ళు వస్తే చెప్పచ్చు. ఇది ఇటువంటి సంఘటనలు గతంలో ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే అటువంటి ఆమె డబ్బుల కోసము కొంతమందిని ట్రాప్ చేసి కోర్టుల్లో కేసు వేసి వాళ్ళని వేధించిన ఇవన్నీ వార్తలు ఉన్నాయి. మరి వాటిలో కూడా వాస్తవాలు ఎంతో మాకు తెలియదు, కానీ ఇవన్నీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఉదంతం ఒకటి జరిగింది, గోరంట్ల ఉదంతం జరిగింది, ఆయన వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు. అనంతబాబు గారి ఇష్యూ కూడా ఒకటి, అనంతబాబు ఇష్యూ కూడా ఒకటి. సో వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు, కానీ ఇక్కడ ఆ స్థాయిలో ఆమెని ఆమె చెప్పే నిజమని జనాలు వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మట్లేదు. ఈ మధ్య కాలంలో మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చదివి ఉంటే ఆ ప్రధాన హెడ్లైన్సే టీడీపీలో ఉన్న నాయకుల యొక్క అక్రమాలు లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తూ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి ఆంధ్రజ్యోతి, లేదంటే అందులో పూర్తిగా ఆ టీం అంతా కూడా మారిపోయిందంటారా, ప్రతిపక్ష పాత్ర ఆంధ్రజ్యోతి పోషిస్తుందా అని ఒక డౌట్. నిన్న ఒక పెద్ద మనిషి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ, నెలకి 5 లక్షల రూపాయలు ఏదో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కట్టాలి అని ఏదో డిమాండ్ చేసి, నాకు ఎన్నికలకి 80 కోట్లు ఖర్చు అయింది, నువ్వు నెలకి 5 లక్షలు కట్టాల్సింది అని ఎవరి మీద చేస్తాను పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ చేశారు. జనసేన మాత్రమే చేసే తప్పులా కనపడింది ఆయనకి, ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కనపడట్లా. అంత విజిలెంట్ గా ఉన్న ఆంధ్రజ్యోతి జరిగితే మరి ఇసుక ఎక్కడ మాయమైపోతుంది? ఇసుక దోపిడీ జరుగుతుందని తెలుస్తుందిగా మనకి, ఎందుకు ఆగట్లేదు? ఇసుక వైసీపీ కంటే 2000 ఎక్స్ట్రానే ఉంది కానీ తగ్గలేదని తెలుస్తుంది కదా, దానికి మెకానిజం ఏంటి? సో వార్తలు ఎందుకు వస్తున్నాయి, దాని వల్ల ప్రయోజనం ఏంటి అనేది కూడా చూడాలి మనకి. ఎవరికి, ప్రజలకి ప్రయోజనమా, పార్టీకి ప్రయోజనమా, ఎవరు లాభపడ్డారు అనేది కూడా చూడాలి మనం. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి బీజేపీకి సంబంధించి మనం రోజు అనేక వార్తలు చూస్తూ ఉంటాం, కానీ చేరుతున్న వాళ్ళ ఇంట్రెస్ట్ జనసేన వైపు ఉంది అనే వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ జనసేనలో చేరికలు అనేది అంటే పెద్ద పెద్ద లీడర్లు ఒకవేళ జాయినింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ కూటమి సస్టైనిటీ అనేది, నెక్స్ట్ 5 ఇయర్స్ డ్రైవ్ ఎట్లా ఉండబోతుంది అంట? నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. అంటే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ఎంటిటీగా వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇంకా నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నానంటే స్టూడెంట్ దశలోనే ఉన్నారు. సో గతంలో కూడా ఎన్నికల కంటే ముందు కనీసం 10 సంవత్సరాలు ఈ పొత్తు ఉండాలి అన్నారు. సో 2029 ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఇదేమీ లేదు, అవకాశం ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్కి లేదు. నా సిద్ధాంతం ప్రకారం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, అది వేరే థియరీ అసలు. దానికి నేను ఇవ్వాల్సిన దాన్ని నేను సబ్స్టాన్షియేట్ చేయడానికి బోల్డన్ని విషయాలు చెప్పగలను, కానీ మనం మాట్లాడుకుంటే ఆ దిశగా ఎటువంటి చర్యలు కూడా కనపడుతున్నట్టు లేవు. పవన్ కళ్యాణ్ తన బ్రాండ్ చూపించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గుడ్లవల్లేరు ఉంది కదా, గుడ్లవల్లేరులో కందులు దుర్గేష్ వెళ్ళేసేసి అక్కడ ఏంటో విషయం చూడమని, ఒక ప్యారలల్ గవర్నెన్స్ మీద ఒక విజిలెన్స్ లాగా ఉంటే ఆయన పట్ల జనాదరణ పెరుగుతుంది. అంతేగాని ఎల్జీ పాలిమర్స్ లో జరిగితే ఒక మాట,
ఇప్పుడు అశోకం జరిగితే ఇంకో మాట మాట్లాడి చెత్త పని చేసే ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని దానికంటే పెంచి జగన్మోహన్ చేసి ఈ రోజు వరకు తెలుగుదేశం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇంకొంచెం పెంచి చేస్తుంది. ఇస్తామన్న హామీలు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక అయిపోతుంది, వెనిజువేలా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఆయన రూపాయి ఇస్తే మేము 3 రూపాయలు ఇస్తామన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆమోద ముద్ర వేసినారు ఒక విధంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి ఆయన విపక్ష నాయకుడు, ఆయనకి బద్ద వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో శభాష్ అనిపించుకున్నాడు. పొలిటికల్ అనాలిసిస్ చేస్తే ఏ కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తే అవి తీసి పడేశారో వాటినే ఎండోర్స్ చేశారు.